హలో ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ టు కల్పు టాకీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను ఒక చిన్న వ్లాగ్ని తీస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. బాబుని కింద తీసుకెళ్ళి కాసేపు ఆడిపించి కొడంపులి వేటకి వెళ్దాం. కొడంపులి మీరు ఎప్పుడు చూసుండదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. తిని చూపిస్తాను ఎలా ఉంటుందో, ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అది కూడా కట్ చేసి మీరు చూపిస్తాను. సో ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో, చిట్టి జాక్ ఫ్రూట్ మొన్న ఒక వీడియో చిట్టి జాక్ ఫ్రూట్ చూపించారు కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా, ఈ పెప్పర్ సీడ్స్ ఎలా ఉంటుందో అది కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది పైన ఎండ్ స్క్రీన్లో కానీ పైన సజెషన్లో కానీ పెడతాను, చూడండి. నా వీడియోస్లో అదొకటి ఉంటుంది. ఇంకా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో చూసి అండి, వాళ్ళ ఆటని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, రన్నింగ్ రన్నింగ్ బాల్ ది రన్నింగ్ రన్నింగ్ క్యాచ్ 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 గోరిదు బాల్ ఇచ్చాడు. ఆడుకున్నా బాల్ తిన ఆడుకో. నేను బాల్ ఆడుకున్నా, బాల్ ఆడుకో. అక్క ఆడుకుంటుంది కదా, అక్క చేతితో ఆడుకో. రన్ 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 నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. సో ఇదే దీన్నే కుడంపులి అంటారు. చింతపండు బదులుగా ఇది వాడతారు చేపలకి. ఈ చెట్టు వీళ్ళదేని, ఇక్కడ వీళ్ళు ఎత్తున ఏంటంటే కుడంపులి అన్నీ తెంపుతున్నారు. కింద ఆంటీ నేను కలెక్ట్ చేస్తాము, చూడండి. ఫ్యాషన్ ఫ్రూట్స్ మీకు కనిపిస్తున్నాయా? చూడండి చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇక్కడ పక్కన పెట్టేద్దాం. అన్ని కింద వేసేద్దాం. ఇదిగో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ అయిపోయింది, కుడంపులి వేట అయిపోయింది. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో మనం కట్ చేసుకొని తిందాం. కట్ చేసుకొని ఆ జ్యూస్ని మనం తాగేద్దాం. ఈ పులి పులి కుదంపులి కుదంపులి కుడ ఉన్నది కంట్లో. అబ్బా, కంట్లో పులి వెళ్ళిపోయింది. కుదంపులి ఎప్పుడైనా మీరు చూసారా, తిన్నారా?
తిన్నుండరు కదా, సో ఒకసారి టేస్ట్ చేసి చూసేది ఎలా ఉంటుందో. పులుపు అంటే వీళ్ళు చేపలకి ఇది యూజ్ చేస్తారు. ఇది వీళ్ళు వన్ సైడ్ చేపలకి చింతపండు యూజ్ చేస్తాం కదా, వీళ్ళు ఈ కూడం పులి వాడతారనమాట చేపలు చేపలు చేయడంలో, చేపల పులుసు పెట్టుకోవడంలో. వీళ్ళు చింతపండు మనం చింతపండు వాడతాం కదా, వీళ్ళు ఈ పులి ఎండ పెట్టుకొని వాడతారు. అవి ఎలా ఎండ పెడతారో ఎలా చేస్తారో నేను మీకు అంతా చూపిస్తాను. ഇത് മീന് വെക്കണേ പുലി. ആന്റി എല്ലാരും പ്ലേസ്, ആന്റിത പ്ലേസ് പ്ലേസ്. ഇക്കട ചൂടി ഈ കുടം പുലി నువ్వు కాదు, ఇక్కడ కుడం పులి ఏంటంటే ఇలా తొక్క తీసి ఇలా ఎండబెడతారు. నల్లగా అయ్యింది కదా, ఇలా నల్లగా అయినంత వరకు ఎండబెడతారు. ఎండబెట్టాక పులుసులకు వాడుకుంటారు. ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్ మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్, ఇది ఫ్యాషన్ ఫ్రూట్. దీంట్లో కలర్స్ మూడు ఉంటాయి, ఒకటి గ్రీన్ ఉంటుంది, యెల్లో ఉంటుంది, టేప్లో ఉంటుంది. నేను మీకు ఆరెంజ్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్యాషన్ ఫ్రూట్ని, ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ని తాగేద్దాం. చూద్దామా ఎలా ఉంటుందో, చూసేద్దాం. ఇప్పుడు కట్ చేస్తున్నాను ఫ్యాషన్ ఫ్రూట్కి, కటింగ్ 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 చేస్తున్నాను. చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఫ్యాషన్ ఫ్రూట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా స్కూప్ చేసుకొని ఇలా ఆన్ చేసేయచ్చు. సూపర్. చాలా బాగుంది. స్పూన్ పడిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో వేసి జ్యూస్లో కూడా మనం తాగొచ్చు. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఎంత బాగుంటుందంటే, ప్రెగ్నెంట్ టైంలో నేను ఇవే బాగా తాగేదాన్ని. అలా తాగితే పిల్లలు చురుగ్గా పడతారంట. ఇలా మనం మిక్సీ మిక్సీ చేసుకొని ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్, హై ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఇలా తాగింది. షేక్ వెల్ బిఫోర్ యూస్, అందుకే నేను షేక్ చేసుకొని తగ్గిస్తున్నా. ఫినిష్. ఇప్పుడు పనసపండు కటింగ్ చేద్దాం. పెద్ద పనసపండు మీరు కట్ చేసి ఉంటారు కానీ చిన్న పనసపండు ఎప్పుడైనా కట్ చేశారా? చూద్దాం దీంట్లో ఏముందో. వజ్రాలు ఉన్నాయో, మాణిక్యాలు ఉన్నాయో చూసేద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయో. పనసపండుని కటింగ్ కటింగ్ చేస్తా కదా, దీంట్లో ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను. ఏంటి ఒకే ప్లేస్లో కూర్చొని పోయింది అని అనుకుంటున్నారా? ఇక్కడ కొంచెం బాగుంది కదా ప్లేస్, అందుకని ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని కన్వీనియంట్గా ఏంటంటే కట్టింగ్ కట్టింగ్ చేసుకోవచ్చు, అందుకని నేను ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఈ జాక్ ఫ్రూట్ని ఒకసారి కట్ చేసి చూద్దాం ఏంటుందో. ఇంతవరకు నేను ఎప్పుడు ఈ జాక్ ఫ్రూట్ చూడలే, ఇలాంటి జాక్ ఫ్రూట్ చూడలేదు, ఎప్పుడు కట్ చేయలేదు. మీకోసమే కట్ చేసి చూపిస్తున్నాను. చిన్న పనసపండు కోసిన కలుపు, పనసపండుకి మటర్ చేసేసాను. అయ్యి పనసపండులానే ఉన్నది, కాబట్టి చిన్న చిన్న గింజలు చూడండి. ఇవి తినొచ్చా తినకూడదా నాకే తెలియదు. స్మెల్ అయితే బాగానే ఉంది, తినొచ్చనే అనుకుంటున్నాను.
మామూలుగా చూడండి పంచిపండు ఇంత పంచిపండు మనకు ఉంటుంది. ఈ చిన్న చిన్న పంచిపళ్ళు మాత్రం కేరళలోనే ఉంటాయి. నాకు బాగా జిడ్డు అంటిస్తుంది. చూసారా కాయలు చూసారా, ఇందాక పంచిపళ్ళు అని చెప్పినాయి చూడండి, అలాగ జామ పళ్ళకి ఆలాడుతున్నాయి. వచ్చి జామ పళ్ళకి అలాగే ఆలాడుతున్నాయి. ఆ చెట్టు ఒకసారి ఎలా చూపించేస్తాను, ఇగో ఈ చెట్టు ఇలా ఉంటుంది. ఆ చిన్న చుట్టి పంచిపండు ఇందాక మీకు చూపించాను కదా, ఆ చెట్టు ఇది చూస్తున్నారు కదా చెట్టు. ఒకసారి జూమ్ చేసి ఆ పండు చూపించేస్తున్నానండి. ఆ పండు కనిపిస్తుంది కదా, ఇదిగో పండు మీకు కనిపిస్తుంది కదా, మూడు పళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ చిన్న చిట్టి చిట్టి పంచిపళ్ళు. సో నేను ఇంత చూస్తున్నారు కదా, ఇదిగో ఇదేంటంటే మనము ఆకు చెక్కలు వాడతాం కదా, ఆ తంబాకు తాంబూలంలో వాడతాం ఆకు చెక్కలు. సో ఆ చెట్టుది తంబాకు చెట్టు అంటారు, కనిపిస్తుంది కదా మీకు. ఆ చెట్టు ఒకసారి క్లియర్గా చూపించేస్తాను, అది ఏదో గడ్డి గడ్డిలా కనిపిస్తుంది. చెట్టు కనిపిస్తుంది కదా, ఇది ఆ తంబాకు చెట్టు. దానికి ఇప్పుడే కొంచెం పూలు పోస్తున్నాయి కదా, సో ఒక సైడ్ ఏంటంటే పూలు పోస్తున్నాయి, ఇంకో సైడు ఈ కాయలు. కాయలు మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను.